సుమతి, ఏమైంది? నొప్పిగా ఉంది. అసలు పువ్వు పూసిందే నీ ఆనందం కోసం. అలాంటి పువ్వు నువ్వు కోస్తుంటే ముళ్ళు గుచ్చుకుందే. ఆ పువ్వును కాపాడే ముళ్ళుకి అంతుంటే నిన్ను కాపాడే నాకెంతుండాలి? ఒకరి కోసం ఒకరు పుడతారు. వాళ్లను వేరు చెయ్యాలనుకుంటే ఆ పైవాడు ఊరుకోడు. ఎందుకంటే వేరు చేసేది, వేరు చేసి అందరినీ తీసుకెళ్లేది ఆ లయకారుడొక్కడే. శివోహం, శివోహం. చెప్పు. ఇంటికొచ్చాను. ఇంటికొచ్చావా? ఎందుకు? బయటికి వెళ్దాంరా. ఎందుకు? చెబుతాగా నూరా. ఇప్పుడెక్కడికి? బయటికి వెళ్దాం అని చెప్పానా? అది కాదు. హలో, హలో. కాల్ కట్ చేసావేంటి? బండెక్కు, బయటికి వెళ్దాం. ఇప్పటికిప్పుడు ఎక్కడికి? ఒక గంటలో వచ్చేద్దాం రా. ఒక గంటేనా? సరే, అమ్ము జానకి. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. చూడ కంగారు ఎందుకు నీకు? చెప్తాగా. చెప్పచ్చుగా. వెయిట్ చేయి ఒక 5 మినిట్స్. అదే అడుగుతున్నాను, చెప్పు. చెప్పు. ఏంటివన్నీ కొన్నావు? నాకేం అర్థం కావట్లేదు. ఈ సస్పెన్స్ ఏంటో నేను తట్టుకోలేకపోతున్నాను. వీళ్ళంతా ఎవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఎలా ఇవ్వు రాజానికి. ఈ ఫ్రూట్స్ ఇచ్చి ఆశీర్వాదం తీసుకో. ఏంటిది, ఎవరు వీళ్ళంతా? దౌర్భాగ్యపు పిల్లల కన్నా ధనవంతులు. సరే, లోపలికి వెళ్దాం పద. ఈరోజు మీ అమ్మగారు కాలం చేసిన రోజు. ఆవిడ ఆశీస్సులు నీకు ఉండాలని, వీళ్ళ ఆశీస్సులు నువ్వు తీసుకుంటావని నిన్న అక్కడికి తీసుకొచ్చాను. రా. చూసావు పార్వతి, మనోళ్ళు ఉన్నారు. ఎందుకు ఇవ్వు? తీసుకోండి, నన్ను ఆశీర్వదించండి. చిరంజీవ, కూర్చోమ్మా. మీరిద్దరూ చిలక గోరింకల్లా చిరకాలం వర్ధిల్లాలమ్మా. మీరొచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరిని గమనిస్తూనే ఉన్నాను. మీ అమ్మగారు చనిపోయిన రోజు గుర్తుపెట్టుకుని పెద్దవాళ్ల ఆశీస్సులుండాలని కోరుకునే ఇతన్ని చూసి కళ్ళంట నీళ్లు వాటంతటవే వచ్చేశాయి.
ఎందుకంటే కొన్నేళ్లుగా అవి కంటి చెవరే ఉంటూ ప్రతిరోజు మమ్మల్ని పలకరిస్తున్నాయమ్మా. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలమ్మా. మీరు నాకు మాట ఇవ్వాలి, మా పరిస్థితి మీ పెద్దవాళ్లకు రానివ్వకండి. వాళ్ళ ఆశీస్సులతో, మాలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులతో మీరు నిండు 100 ఏళ్ళు జీవించండి. మీరు వెళ్ళేటప్పుడు మీ అడ్రస్ ఇచ్చేయండి. అలాగేనండి. నేను పోయే ముందు వీళ్ళు మీకు కబురు చేస్తారు. మీరిద్దరూ వచ్చి చివరిసారిగా ఇంత తులస తీర్థం నా గొంతులో పోయి నేను సంతోషంతో కళ్ళు మూస్తాను. శ్రీరామ్, నువ్వు నా గురించి ఆలోచిస్తావని తెలుసు, కానీ నీ మనసులో నాకు నా ఫ్యామిలీకి ఇంత మంచి స్థానం ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఐ లవ్ యూ శ్రీరామ్, ఐ లవ్ యూ. ఓకే బాయ్, మనం రేపు కలుద్దాం. ఓకే బాయ్. బాయ్ పిలవకు. ఇన్నాళ్ళు ఎవరో చెప్తుంటే విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూశాను. బాగానే సాగుతుందన్నమాట. ఇంతకీ ఎవరతను? అందుకేనా ఇన్నాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తుంటే వద్దంటున్నా? అది కాదమ్మా, ఈరోజు ఏదో ఒక సాకు చెప్పి నువ్వు చేసిన తప్పని కప్పిపుచ్చుకోవాలనుకోకు. ఏంటమ్మా ఇప్పుడేమైందని? ఇంతకంటే ఏం కావాలే? అయ్యిందంతా అయిపోయింది. దీనివల్ల నీకేం కాకూడదనేదే నా గోల్. అంతా ఇలాంటి దాన్ని ఇంకా ఈ ఇంట్లో ఎంతకాలం ఉంచుకోవాలో ఏమో. ఇదంతా నా కర్మ, నేనేనాడో చేసుకున్న పాపం. నువ్వు కాదే, ఇది మేం చేసుకున్న పాపం. అసలు అదేం చేస్తుందో తెలిసే మాట్లాడుతున్నారా? చూసే మాట్లాడుతున్నాను. ఇతని గురించేగా. ఓహో, ఇన్నాళ్ళు దీన్ని మాత్రమే వెనకేసుకొస్తున్నారనుకున్నాను. ఇప్పుడు దీనికి కారణమైన వాడిని కూడా వెనకేసుకొచ్చారన్నమాట. తను దీన్ని ఎక్కడికి తీసుకెళ్లాడో తెలుసా? ఈరోజు వీళ్ళ అమ్మ స్వర్గస్థురాలైన రోజు. ఈ విషయం నీకు చెప్పాలనుకున్నాను, కానీ అంత అవసరం అనిపించలేదు. తన పేరు చెప్పి 4 పెద్దవాళ్ళకి ఏమని ఇద్దామని ఒక చోటకి వెళ్ళాను. కానీ నాకంటే ముందే వీళ్ళిద్దరు ఆ పని చేయడం చూసి అక్కడే అలా చూస్తూ ఉండిపోయాను. ఇప్పుడు చెప్పు, ఎదుటి వాళ్ళని ఏదన్న మాట అనే ముందు బాగా ఆలోచించి తెలుసుకుని అనాలి. రా బాబు, లోపలికి రా. పర్లేదు సార్, వెళ్తాను. పర్లేదు రా. ఆడపిల్ల తండ్రి, అల్లుడు ఎలాంటి వాడు వస్తే బాగుంటుందో ఎన్నో ఏళ్ళు ఆలోచిస్తాడు. అలాంటిది ఒక్క క్షణం కూడా నువ్వు నాకు మరో ఆలోచన రానివ్వలేదు. అటువంటి నిన్ను లోపలికి రానివ్వకుండా బయట నుంచి బయటికి పంపించేస్తే సంస్కారం అనిపించుకుంటుందా? రా బాబు రా. నీ పేరేంటి బాబు? శ్రీరామ్ సార్. నేను వద్దు బాబు, నీ వివరాలు నాకు అక్కర్లేదు. ఎందుకంటే నువ్వేంటో తెలిసింది. అచ్చా, మీరు నా గురించి అడగకపోవటం మీ సంస్కారం, కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నాకు హక్కుంది, మ్యారేజ్ అయిపోయింది, బెంగళూరులో ఉంటుంది. నేను ఇక్కడే నా ఫ్రెండ్స్తో పాటు సినిమాల్లో ట్రై చేస్తున్నాను, చిన్న చిన్న యాడ్స్ కూడా చేస్తున్నాను. ఎప్పటికైనా హీరో అవుతానని ఆశతో. నువ్వు ఇప్పటికే హీరో అయిపోయావయ్యా. మా అమ్మాయి దృష్టిలో నా దృష్టిలో సార్. ఇంకా సార్ ఏంటయ్యా, నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను. నువ్వే నా పెద్దల్లుడని, ఇంకా మిగతా పెళ్లి విషయాలన్నీ మీ ఇద్దరి ఇష్టం. మీరిద్దరు ఎప్పుడు అంటే అప్పుడు ఓకే. ఇక నేను వెళ్తానండి. ఏ, మీరు ఒకేసారి ఇలా అనేసరికి నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదండి. నేను ఉంటానండి. ఓకే బాయ్. బాయ్. నువ్వేమంటావమ్మా? అది నన్న అమ్మతో మాట్లాడి. దాని సంగతి నేను చూసుకుంటాను. నేను మాట్లాడతానుగా, నువ్వు హ్యాపీగా. అరే 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 అరే
అరే అరే, మొత్తానికి నీ విషయంలో మేము అనుకున్న దానికంటే గొప్ప చేసి వాళ్ళ మనసులో స్థానాన్ని గెలిచినవరా. రే, ఇదంతా జానకి గొప్పతనవరా? తనంత మంచిది కాబట్టే వాళ్ళ నాన్నగారు అలా నిర్ణయం తీసుకున్నారు. ఆయన కూడా మంచి వ్యక్తి కాబట్టే అంత మంచి నిర్ణయం తీసుకున్నారా? అరే, ఇదే మూడు గిట్లని కంటిన్యూ చేస్తూ రేపు బృందావనం విషయం కూడా హ్యాపీగా ఫినిష్ చేద్దాం. సూపర్ రా.